పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ శుభోదయం. మీకు తెలుసు నా పేరు అమీనా. జెడ్పిహెచ్ఎస్ బీరోలు తిరుమలాపాలెం మండలం ఖమ్మం జిల్లా నందు గణిత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మనం ఏ అధ్యాయం గురించి నేర్చుకుంటున్నాము? సాంఖ్యక శాస్త్రం. సాంఖ్యక శాస్త్రం ఇవాళ డే 3 మూడవ రోజు. డే 3లోకి అడుగుపెట్టాము. నిన్న రెండవ రోజు డే 2లో. డే 2లో మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి గుర్తు తెచ్చుకున్నాము. వర్గీకృత పౌన పున్య విభజన పట్టిక తయారు చేయడంలో భాగంగా అంటే ఆ పట్టిక తయారు చేయడానికి కావలసినటువంటి వేటి వేటి గురించి నేర్చుకున్నాము. తరగతులు అంటే ఆ పట్టిక తయారు చేయడానికి మనకి ఎన్ని రకాల తరగతులు ఉంటాయి, విలీన తరగతులు లేకపోతే దానికి ఇంకో పేరు సమ్మిళిత తరగతులు అని, అదేవిధంగా మినహాయింపు తరగతులు అని, ఇలా రెండు రకాల తరగతుల గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా అవధులు హద్దులు. అవధులు దిగువ అవధి ఎగువ అవధి అంటే ఏంటి, హద్దులు దిగువ వద్దు ఎగువ వద్దు అంటే ఏంటి, వాటి గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా తరగతి అంతరం అంటే ఏమిటో కూడా నేర్చుకున్నాము. నిన్న మీకు ఒక లెక్క హోంవర్క్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని హోంవర్క్ ఇచ్చాక ఈ చివరిలో ఈ లెక్కను మీరు చేయమని వర్గీకృత పౌన పున్య విభజన పట్టికను తయారు చేయమని మీకు ఇవ్వడం జరిగింది. మరి చేశారో లేదో ఎంతమంది చేశారో మరి మీకే తెలియాలి, నాకైతే తెలియదు. ఓకే, చేసిన వాళ్ళు చేయని వాళ్ళు అందరూ వినండి. ఇప్పుడు ఈ వర్గీకృత పౌన పున్య విభజన పట్టిక తయారు చేస్తున్నాయి ఈ దత్తాంశానికి అభ్యాసం 9.1లో 7 లెక్క పేజ్ నెంబర్ 201. నిన్న 75 మంది అన్నాను అనుకుంటా, 75 మార్కులు అన్నమాట, సారీ 75 మార్కులకి రాయబడిన పరీక్షలో ఎంతమంది విద్యార్థులు, 30 మంది విద్యార్థులు సాధించిన మార్కులు ఇచ్చారు. ఇక్కడ 42 నుంచి ఇక్కడ ఎన్ని మార్కులు ఇచ్చారు, 51. అంటే ఎంతమంది ఇవి, 30 మంది. ఒక్కొక్క లైన్లో 10 మంది, ఇంకో లైన్లో 10 మంది, ఇంకో లైన్లో 10 మంది, మొత్తం 30 మంది. ఇలా రాసుకోవడం వల్ల ఒకటి మిస్ అయినా కూడా మనకి అర్థమైపోతుంది అనమాట. ఇలా 10, 10, 20, ఇంకో 10, 30 మంది అవుతుంది. దీనికి మనకి టెక్స్ట్ బుక్లో సమాన తరగతులు అంటే 0 నుంచి 10, 10 నుంచి 20 ఇలా తీసుకొని అంటే మినహాయింపు తరగతులు తీసుకొని పౌన పున్య విభజన పట్టికని తయారు చేయమన్నారు. కానీ మనం 2 నేర్చుకున్నాం. ఇక్కడ 2 నేర్చుకుంటే అక్కడ ఎగ్జామ్లో ఏది అడిగితే అది చేయగలుగుతారు. ఇక్కడ మినహాయింపు అడిగాడని రేపు ఎగ్జామ్ అదే అడగాలని లేదు. విలీనా నేర్చుకుందాం, మినహాయింపు నేర్చుకుందాం. ఒక దత్తాంశానికి ఈ 2 చేయడం వస్తే ఏ లెక్క ఇచ్చినా కూడా, ఏ దత్తాంశం ఇచ్చినా కూడా మీరు విలీన తరగతులతో పౌన పున్య విభజన పట్టిక తయారు చేయొచ్చు, మినహాయింపు తరగతులతో కూడా పౌన పున్య విభజన పట్టిక తయారు చేయొచ్చు. ఏం పట్టిక తయారు చేస్తున్నాము ఇక్కడ, వర్గీకృత పౌన పున్య విభజన పట్టిక. ఇలా తరగతులుగా విభజించాను అంటే, ఇలా తరగతులుగా విభజించాను అంటే ఏ పట్టికది, వర్గీకృత పౌన పున్య విభజన పట్టిక. అయితే అసలు ఫస్ట్ పట్టిక తయారు చేసే ముందు ఎక్కడి నుంచి తీసుకోవాలి, స్టార్టింగ్ మార్కులు ఎక్కడ నుంచి తీసుకోవాలి, ఎండింగ్ మార్కులు ఎంతవరకు తీసుకోవాలి తెలియాలంటే మనం ఇక్కడ ఫస్ట్ గరిష్ట మార్కులన్నీ కనిష్ట మార్కులన్నీ చూడాలి. గరిష్ట మార్కులు ఎంత ఇక్కడ, 61. కనిష్ట మార్కులు ఎన్ని, 7. వ్యాప్తి అంటే చెప్పారు, గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. గరిష్ట విలువ ఎంత ఇక్కడ, 61 మైనస్ కనిష్ట విలువ ఎంత, 7. తీసివేస్తే ఎంత, 61 తీసేస్తే 54. అంటే మనం ఇక్కడ మనం ఏం చేస్తామంటే కనిష్ట మార్కులు 7 అంటే 7 కంటే కొద్దిగా తక్కువ తీసుకోవాలి. అంటే 0 నుంచి తీసుకోవచ్చు, 1, 0 నుంచి. గరిష్ట మార్కులు 61 కంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి, అంటే 70 వరకు తీసుకోవచ్చు. ఇలా దీన్ని బట్టి మనం ఇక్కడ తీసుకున్నాం, ఎంతవరకు తీసుకున్నాం, 1 నుంచి స్టార్ట్ చేసి ఎంతవరకు తీసుకున్నాం, 70 వరకు తీసుకున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చాయి. 7 తరగతి ఎంత తరగతి అంతరం తీసుకోవాలి నేను ఇక్కడ చూడండి, ఎంత తెలుసుకున్నా ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత, తరగతి అంతరం 10. ఇక్కడ 10, 10, 10 పెరుగుకుంటూ పోతుంది చూడండి. ఓకేనా, ఇక్కడ కూడా 10, 10 పెరుగుకుంటూ పోతుంది. తరగతి అంతరం ఎంత ఇక్కడ, 10. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ విలీన తరగతుల్లో పట్టిక తయారు చేద్దాం. విలీన తరగతుల్లో పట్టిక తయారు చేయాలంటే తరగతులు ఒకేగా పిల్లలు 1 నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళు తీసుకోవాలి. అంటే 1 మార్కు వచ్చిన వాళ్ళు వస్తారు, ఇంకా 1, 2, 3, 4 వచ్చేవరకు ఎంతవరకు వస్తారు, 10 వరకు వస్తారు, 11 వరకు కింద వస్తారు. ఓకేనా, 10 కూడా తీసుకోవాలి ఇక్కడ జాగ్రత్త. 1 నుంచి 10 మార్కుల వరకు తీసుకోవాలి. లెక్కేద్దాం, 1 నుంచి 10 మార్కుల వరకు ఎక్కడ ఉన్నారో చూద్దాం. ఈ లైన్లో ఉన్నారా, లేదు. నెక్స్ట్ ఈ లైన్లో ఉన్నారా, లేదు. ఈ లైన్లో ఉన్నారా, ఉన్నారు. ఇక్కడ ఒక్కడు ఉన్నారు. ఎంతమంది అయ్యారు, 1 వచ్చారు. కాబట్టి గణన చిహ్నం 1. పౌనపున్యం ఎంత, 1. విద్యార్థుల సంఖ్య పౌనపున్యం. మీకు పౌనపున్యం అని తెలుసు కాబట్టి నేను విద్యార్థుల సంఖ్య రాయకుండా పౌనపున్యం అని రాశాను. ఓకేనా, పౌనపున్యం అని రాశారు, చూసుకోండి జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి 11 నుంచి 20. అంటే 11 మార్కులు వచ్చిన వాళ్ళ నుంచి 20 మార్కులు కూడా తీసుకోవాలి కదా. 20 మార్కుల వరకు చూడండి, 11 నుంచి 20 మార్కుల వరకు చూడండి. ఈ లైన్లో ఉన్నారా, 11 నుంచి 20 మార్కుల మధ్యలో.
పదకొండు నుంచి ఇరవై వరకు. ఇక్కడ ఒకటి ఉన్నారు, ఇక్కడ ఒకటి ఉన్నారు, రెండు రెండు పై లైన్లో వెళ్ళలేరు కదా. రెండో లైన్లో కూడా పదకొండు నుంచి ఇరవై మార్కుల వరకు రెండు అయ్యారు. నెక్స్ట్ ఈ లైన్లో రెండు, ఇక్కడ ఒకటి ఉన్నారు, మూడు ఇక్కడ ఒకటి ఉన్నారు, నాలుగు. ఎంతమంది అయ్యారు? నలుగురు అయ్యారు. అంటే ఒకటి రెండు మూడు నాలుగు. ఎన్ని గీతలు గీయాలి? నాలుగు గీతలు గీసి నాలుగు. నెక్స్ట్ ఇరవై ఒకటి నుంచి ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళు ఎంత? ఇరవై ఒకటి నుంచి ముప్పై మార్కులు. చూడండి, ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు ఉంటారు, ముప్పై వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. చూడండి, ఇరవై ఒకటి నుంచి ఒకటి ఒకటి ఇరవై ఒకటి నుంచి. నెక్స్ట్ ఈ లైన్ రెండు రెండు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉన్నారు, మూడు. అంతేనా? చూడండి, ముగ్గురు వచ్చారు, ఒకటి రెండు మూడు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ముప్పై ఒకటి నుంచి నలభై. చెప్పండి, ముప్పై ఒకటి నుంచి నలభై ఈ లైన్లో ఉన్నారా? ఉన్నారు. టిక్ కొడదాం. ఒకటి ముప్పై ఒకటి నుంచి నలభై. జాగ్రత్త, అనుకోవాలి లోపల. మనం ముప్పై ఒకటి నుంచి నలభై, ముప్పై ఒకటి నుంచి నలభై అనుకుంటూ చేస్తేనే అక్కడ కరెక్ట్గా వచ్చింది. ముప్పై ఒకటి నుంచి నలభై, ముప్పై ఒకటి నుంచి నలభై. ఒకటి ఉన్నారు, రెండు మూడు. నెక్స్ట్ మూడు నాలుగు నాలుగు, ఐదు ఐదు, ఆరు ఏడు. ఏడుగురు వచ్చారు. అంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి మనం? ఏడు గీతలు గీయాలి. ఎలా గీస్తాం మీ దశగా పిల్లలు? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గీత, నెక్స్ట్ ఆరు ఏడు ఏడు. ఇలా కట్టగట్టడం కూడా మీకు తెలుసుగా. నెక్స్ట్ వచ్చేసి ఈసారి ఏం చేద్దామంటే, నలభై ఒకటి నుంచి యాభై. ఇంకా కలర్లు మార్చుకోవడం వల్ల ఏది తప్పుపోతుందో ఆ కలర్. ఇప్పుడు నేను ఏం చేశాను, ముప్పై ఒకటి నుంచి నలభై మార్కులు ఏం చేశాను? పైన టిక్ కొట్టాను. ఇక్కడ టోటల్ కూడినప్పుడు మనకి ముప్పై మంది రావాలి. రానప్పుడు ఎక్కడ తప్పుపోయింది అంటే ప్రతిదీ చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. నలభై ఒకటి నుంచి యాభై, జాగ్రత్తగా చూడండి. నలభై ఒకటి నుంచి యాభై, ఒకటి రెండు మూడు నాలుగు, అంతే ఉన్నారు కదా, నాలుగు. నెక్స్ట్ ఐదు ఐదు, నెక్స్ట్ ఆరు ఏడు. ఏడుగురు వచ్చారు. ఎంతమంది అయ్యారు? ఏడుగురు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు. చూడండి ఒకసారి, ఏడుగురే వచ్చారు కదా. మరోసారి నెట్ పెట్టుకుందాం. ఒకటి ఇక్కడ నలభై ఒకటి నుంచి యాభై వరకు, ఒకటి రెండు మూడు నాలుగు, నెక్స్ట్ ఐదు ఐదు ఆరు ఏడు. ఏడుగురు వచ్చారు. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి మనం ఏం చేస్తామండి చూడండి, ఇక్కడ ఇదే జాగ్రత్తగా చేయాలి మనం. ఇక్కడ చేసే తప్పేంటంటే, నలభై ఒకటి నుంచి యాభై వరకు అన్న అంటే నలభై ఒకటి వచ్చిన వాళ్ళు వస్తారు, యాభై వచ్చిన వాడు కూడా వస్తారు. మనం ఏం టిక్ కొట్టలేదు ఇక్కడ? మనం యాభై వచ్చిన వాడు ఉన్నారు. ఈ యాభై వచ్చిన వాళ్ళని మనం టిక్ కొట్టలేదు. ఇక్కడ చూపించలేదు ఇది, ఈ యాభై వచ్చిన వాళ్ళని మనం చూపించలేదు. అప్పుడు చూడండి మనకి కరెక్ట్గా వస్తారు. ఒకటి రెండు మూడు, ఏ కలర్లో మనం? రెడ్ కలరే కదా. మూడు నాలుగు ఐదు ఆరు, నెక్స్ట్ ఏడు ఎనిమిది. అంటే ఎనిమిది వచ్చాయి. ఎన్ని వచ్చాయి? ఎనిమిది వచ్చాయి. ఎందుకంటే అసలు మీరు ఇక్కడ ఎందుకు ఇలా యాభై మార్కులు టిక్కోవట్లేదంటే, యాభై వచ్చిన వాళ్ళు మరి ఇందులో వస్తారా మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదుగా, ఇక్కడ మాత్రం యాభై వచ్చిన వాళ్ళు ఎక్కడ వస్తారనేది కన్ఫ్యూజ్. ఇక్కడ మాత్రం డౌట్ లేదు, యాభై పైనే ఉంది కాబట్టి పై తరగతిలోకి వచ్చారు. ఓకేనా? నెక్స్ట్ యాభై ఒకటి నుంచి అరవై. యాభై ఒకటి నుంచి అరవై అంటే లైన్ చూడండి పైన, ఇక్కడ యాభై ఒకటి నుంచి అరవై వరకు ఎక్కడ ఉన్నారు చూడండి, ఇక్కడ ఉన్నారు. ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు, యాభైలలో ఐదు ఆరు. ఎన్ని వచ్చాయి? ఆరు వచ్చాయి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వచ్చాయి. నెక్స్ట్ అరవై ఒకటి నుంచి డెబ్బై. ఇంకా అరవైలలో ఆరు, అరవైలలో ఎక్కడుంది? ఇది ఒకటే ఉంది. ఓకేనా? ఒకటి ఇక్కడ ఒకటి చూడండి. ఒకటి నాలుగు ఐదు, ఐదు మూడు ఎంత? ఎనిమిది, ఎనిమిది ఏడు పదిహేను, పదిహేను ఎనిమిది ఇరవై మూడు, ఇరవై మూడు ఆరు ఇరవై తొమ్మిది, ఇరవై తొమ్మిది ఒకటి ముప్పై. టోటల్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? ముప్పై వచ్చింది. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు మనకి? ముప్పై మంది ఉన్నారు కాబట్టి మనకి టోటల్ కూడా ఎంత రావాలి? ముప్పై రావాలి వచ్చేసింది.
లేదు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఓకేనా తప్పు రాస్తే మాత్రం మొత్తం లేదు ఒక్కటి మిస్టేక్ అయినా కూడా మొత్తం తప్పు పోతుంది ఇక్కడ ఒకటి మారిన అనుకోండి ఒకటి మారేసరికి మొత్తం మారుతాయి అప్పుడు మీకు మార్కు తగ్గే అవకాశం ఉంది మీరు తప్పేసుకున్నారు కదా అని టీచర్లకు తెలియదు కదా అందుకోసం ఇది ఎంతసేపటికి వాళ్ళు ఇచ్చిన కీలో ఇది ఏదైతే ఉందో అదే చూసుకోండి అదేవిధంగా మనము మినహాయింపు తరగతికి ఎలా చేయాలో చూద్దాం సేమ్ ఇప్పుడు ఇక్కడ ఒకటి నుంచి పది ఒక మార్కు వచ్చిన వాళ్ళు తీసుకున్నా పది మార్కులు వచ్చిన వాళ్ళు తీసుకున్నాం ఇక్కడ ఏం చేయాలి సున్నా నుంచి పది అన్నామని సున్నా మార్కులు వచ్చిన వాళ్ళు పది మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారా ఉండరు పది లోపు అంటే సున్నా నుంచి తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళే ఇక్కడ తీసుకోవాలి పది మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి కింద అంటే ఇప్పుడు పది మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ దీంట్లో లేదు అంటే ఇక్కడికి ఇక్కడికి ఏమైనా మారిద్దా ఎప్పుడు మారుతుంది ఇక్కడ పది మార్కులు ఉంటే పది మార్కులు ఇక్కడ తీసుకుంటాం ఇక్కడ మాత్రం పది మార్కులు ఉన్నప్పుడు ఇక్కడ తీసుకో ఎక్కడ తీసుకుంటాం కింద తీసుకుంటాం అసలు పది మార్కులు ఉన్నాయా లేవు అంటే ఇక్కడ ఒకటి నుంచి పది వరకు ఒకళ్ళు ఉన్నారంటే ఇక్కడ కూడా సేమ్ అంతే ఒకళ్ళు అంటే డిఫరెన్స్ చెప్పడం కోసం మీకు ఇలా తీసుకోవడం అందరికీ వచ్చు డిఫరెన్స్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ పదకొండు నుంచి ఇరవై మార్కులు ఎంతమంది ఇక్కడ నలుగురు వచ్చారు మళ్ళీ ఇక్కడ ఏమైనా మారిద్దా ఎందుకంటే ఇరవై మార్కులు ఉంటే మారిద్ది ఇరవై మార్కులు ఉన్నాయా ఇక్కడ లేవు కాబట్టి సేమ్ వచ్చింది ఎంతమంది నలుగురు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అంటే రెండింటికి డిఫరెన్స్ నేర్చుకోండి ముందు ఇక్కడికి ఇక్కడికి ఎక్కడ మారుతుందో మనం అర్థమైతే క్లారిటీ వస్తే మీకు నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు ఇక్కడ ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ మారిద్ది ఎందుకు మారుతుందో తెలుసు కదా ముప్పై వస్తే ఇక్కడ ఎక్కడ తీసుకుంటాం కానీ ఇక్కడ మాత్రం ముప్పై ఆరు తీసుకుంటాం ఇక్కడ తీసుకోండి హిందీ తరగతిలో తీసుకుంటాం కానీ ముప్పై మార్కులు ఉన్నాయా లేవు కాబట్టి మళ్ళీ ఇదే వచ్చింది చెప్పండి ఎంత అయింది ఇక్కడ ముగ్గురు వచ్చారు ఒకటి రెండు మూడు ముగ్గురు వచ్చారు నెక్స్ట్ ముప్పై ఒకటి నుంచి నలభై నలభై మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారా లేరు కాబట్టి ఇక్కడ మారిద్దా మారదు ముప్పై ఒకటి నుంచి నలభై వరకు ఎంతమంది అయ్యారు ఏడుగురు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడుగురు వచ్చారు నెక్స్ట్ నలభై ఒకటి నుంచి యాభై మార్కులు జాగ్రత్త కాదండి మనకు ఒకటి ఉంది నలభై ఒకటి నుంచి యాభై మార్కులు వచ్చిన వాళ్ళలో యాభై మార్కులు ఉన్నారు కదా చేద్దాం యాభై మార్కులు ఉన్నారు కదా ఇక్కడ కాబట్టి సేమ్ వచ్చిందా అక్కడ రాదు ఈ యాభై మార్కుల్ని ఈ రౌండ్ చుట్టిన యాభై మార్కుల్ని ఇక్కడ ఈ నలభై ఒకటి నుంచి యాభై తరగతిలో వేసాం యాభై మార్కులు కూడా ఇక్కడ కౌంట్ చేయడం వల్ల ఎంతమంది వచ్చారు ఎనిమిది మంది వచ్చారు కానీ ఇక్కడ మాత్రం ఈ యాభై మార్కులు ఎక్కడ కౌంట్ చేస్తామా ఎక్కడ కింద తరగతులు అంటే ఈ యాభై మార్కులు వస్తుందా ఇక్కడ రాదు అంటే ఎనిమిది మందిలో ఒకళ్ళు తగ్గించాలి కదా ఎంతమంది అవుతారు ఏడుగురు అవుతారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడుగురు ఇప్పుడు చూడండి ఈ యాభై మరి ఎక్కడ చేయాలి ఇక్కడ వేసారు కానీ ఈ తరగతులు ఎక్కడ చేయాలి కింది తరగతులు అప్పుడు ఏమైంది ఇక్కడ ఈ ఆరు కాస్త ఏమైంది ఏడు అయింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నెక్స్ట్ ఇక్కడ ఏమైనా మారిద్దా డెబ్బై మార్కులు ఉన్నారా లేదు ఏం మారదు ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి ఇగో ఇది అర్థం చేసుకోవాలి నిజమే ఇక్కడ యాభై మార్కులు ఉన్నారు కాబట్టి ఈ రెండు మారి చూసుకోండి యాభై మార్కులు ఉన్నారు కాబట్టి ఇక్కడ యాభై ఉన్న చోట యాభై కిందకు వచ్చింది అంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఒకటి తగ్గుతుంది కిందకు వచ్చేటప్పుడు ఒకటి ఏమవుతుంది పెరుగుతుంది యాభై మార్కులు ఇక్కడ ఏడుగురు అయ్యారు అప్పుడు ఈ యాభై కింద వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఏడుగురు అయ్యారు ఇంకేమైనా మారిందా చూసుకోండి ఫస్ట్ ఏం మారా రెండోది ఏం మారా ఇది ఒకటి ఏడు ఎనిమిది కాదు సారీ పిల్లలు ఏడు ఎనిమిది కాదు యాభై ఐదు కింది తరగతి ఈ రెండు ఈ రెండు రెండు ఏడు మీటర్ కదా వేసాను నేను ఈ కింది తరగతి ఓకేనా ఎనిమిది ఆరు ఈ ఎనిమిది కాస్త ఏమైంది ఒకటి తగ్గింది ఏడు వచ్చింది నెక్స్ట్ ఈ ఆరు కాస్త ఏమైంది ఒకటి పెరిగింది ఏడు వచ్చింది చూడండి ఎనిమిది ఏడు అయింది ఆరు వచ్చేసి ఏడు ఒకటి తగ్గింది ఒకటి పెరిగింది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కోసం ఇలా చెప్పా మామూలుగా ఇది లేకుండా డైరెక్ట్గా మీకు ఇది తయారు చేయమన్నాడు అనుకోండి తెలుసు సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రకారమే చేయండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సున్నా నుంచి తొమ్మిది వరకు ఇక్కడ తీసుకోవాలి ఎన్ని గీతలు ఉంటే అన్ని నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఎలా లెక్కేస్తా చెప్పండి పది నుంచి ఎంతవరకు ఇరవై వరకు కాదు ఇరవై లోపు అంటే పది నుంచి పంతొమ్మిది వరకు ఎక్కడ వస్తారు నెక్స్ట్ ఇక్కడ చెప్పండి ఇరవై మార్కులు ఇరవై వచ్చిన వాళ్ళు ఇరవై ఒకటి అలా ఇరవై నుంచి
29 వరకు ఇక్కడ వస్తారు నెక్స్ట్ 30 నుంచి 39 వరకు ఈ లైన్ లో తీసుకోండి 40 నుంచి 49 వరకు ఈ లైన్ 50 నుంచి 59 వరకు ఇక్కడ 60 నుంచి 69 వరకు ఇక్కడ ఓకేనా పిల్లలు అర్థమైంది కదా ఓకే ఆ కేంద్రీయ స్థాన విలువలు కొలతలు మీరు ఆల్రెడీ 7th క్లాస్ 8th క్లాస్ లో కూడా నేర్చుకున్నారు కేంద్రీయ స్థాన విలువలేవి లేకపోతే కేంద్రీయ స్థాన కొలతలేవి ఎన్నంటాయి మనకంటే మూడు ఉంటాయి కేంద్రీయ స్థాన విలువలు లేకపోతే కేంద్రీయ స్థాన కొలతలు అంటారు ఎన్నుంటాయి అవి మూడు ఉంటాయి అంటే మన నిత్య జీవితంలో ఉపయోగించేయి అన్నమాట మనకి సాంకేతిక శాస్త్రం నిత్య జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో చెప్పాను నేను మొన్న అలానే నిత్య జీవితంలో ఉపయోగించే కేంద్రీయ స్థాన విలువలు ఎన్నున్నాయో మనం ఇప్పుడు నేర్చుకుందాం అయితే అసలు ఎన్నున్నాయి అని చెప్పాను నేను ఇప్పుడు మూడు ఉన్నాయి అని చెప్పా ఏంటా మూడు అంటే ఫస్ట్ మీరు అసలు ఫస్ట్ ఏంటంటే మీకు ఐడియా ఉంది ఆల్రెడీ 7th 8th లలో వచ్చింది కాబట్టి ఒకసారి వింటే మీకు ఎమ్మడే ఇంకా మరోసారి గుర్తు వచ్చేస్తుంది అన్నమాట అయితే గుర్తు రావాలి అంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ ఉన్నాయి కదా హాస్టల్ ఉంటది కదా హాస్టల్లో మీరు అల్పాహారానికి ప్రిపేర్ చేస్తారు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంది ఉన్నారనుకోండి 20 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి ఒక్కొక్కడు ఒక 5 ఇడ్లీలు తింటారనుకోండి సరే 25 100 100 ఇడ్లీలు తయారు చేయాలి 20 మంది పిల్లలు ఉంటే ఒక్కొక్క 20 మంది పిల్లలు ఉన్నారనుకోండి 100 ఇడ్లీలు తయారు చేస్తున్నారు అంటే ఒక్కొక్కడు ఎంత తింటున్నట్టు 5 ఇడ్లీలు తింటున్నట్టు ఎన్ని ఇడ్లీలు తింటున్నట్టు 5 ఇడ్లీలు అలాగే కొత్తగా ఒక ఇంకొక 10 మంది పిల్లలు చేయాలి అప్పుడు ఎంత మంది అయ్యారు మొత్తం 20 ప్లస్ 10 కలిపి ఎంత అయ్యారు 30 మంది అయ్యారు అప్పుడు ఎన్ని ఇడ్లీలు ఇంకా ఎక్కువ పెంచాలి ఎన్ని ఇడ్లీలు ఎక్కువ పెంచాలి అంటే సరాసరిగా ఇక్కడ ఎన్ని ఇడ్లీలు వచ్చింది ఒక్కొక్కళ్ళు 5 ఇడ్లీలు దాన్ని బట్టి 35 150 ఇడ్లీలు తయారు చేయాలా ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ మనకి ఒక కేంద్రీయ స్థాన కొలత ఉపయోగపడుతుంది ఏంటా కేంద్రీయ స్థాన కొలత అంటే దాన్ని ఏమంటామంటే అంకగణిత సగటు ఆ కేంద్రీయ స్థాన కొలత ఏంటి ఇక్కడ మనకి ఉపయోగపడేది అంకగణిత సగటు ఇక్కడే కాకుండా ఇంకా మీకు హాస్టల్లో కూడా రైస్ తయారు చేస్తారు రైస్ తయారు చేయాలన్నా కూడా రోజుకి అబ్బాయి ఎన్ని గ్రాములు తింటాడు ఒక్కొక్క అబ్బాయి ఒక్కొక్క విద్యార్థి తినేది ఒక 150 గ్రాములు సరాసరిన 150 గ్రాములు తింటాడని ఆ రైస్ తయారు చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క ఏజ్ 9th క్లాస్ చదివే వాళ్ళ యొక్క ఏజ్ సరాసరిన 13 ఇయర్స్ ఉంటుంది 13 ఇయర్స్ తీసుకుంటారు ఎందుకంటే మనకి 10th కావాలంటే 14 ప్లస్ సరే 13 ఇయర్స్ సరాసరిన తీసుకుంటారు అంటే 13 ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళు ఉండొచ్చు ఎక్కువ వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ కూడా అంటే 150 గ్రాములు తింటారంటే అందుకంటే ఎక్కువ తినేవాళ్ళు ఉండొచ్చు కొంచెం తక్కువ తినేవాళ్ళు కూడా ఉండొచ్చు ఏజ్ కూడా అంతే అదేవిధంగా మీ హైట్ కానీ ఇంకా ఏదైనా ఇంకా చాలండి సరే హైట్ తీసుకున్నా సుమారుగా 9th క్లాస్ అంటే 135 సెంటీమీటర్ల వరకు ఉంటారు అంతకంటే కొద్దిగా ఎక్కువ ఎత్తుల్లో ఉండొచ్చు కొంచెం తక్కువ ఎత్తున్నోడు కూడా ఉండొచ్చు ఇలా అన్నిటికీ కూడా మీ ఇక్కడ రోజు ఎన్ని రైస్ తయారు చేయాలన్నా ఈ ఏజ్ సరాసరి ఏజ్ ఎంత అన్నా ఎత్తు ఎంత అన్నా ఇలా ప్రతి దానికి కూడా మనకి ఉపయోగపడే కేంద్రీయ స్థాన విలువ లేకపోతే కొలత ఏంటది అంకగణిత సగటు ఈ అంకగణిత సగటుకే ఇంకా పేర్లు ఉంటాయి మీకు తెలుసు సరాసరి ఇంకా అనొచ్చు ఏమంటాము సగటు ఇంకా వేయచ్చు ఏమంటాము అంక మధ్యమము అంకగణిత సగటుని ఏమని పిలవచ్చు మనం అంక మధ్యమము అరిథమెటిక్ మీన్ ఏఎం గా చూపిస్తాము ఓకేనా ఫస్ట్ కేంద్రీయ స్థాన కొలత ఏంటి అంకగణిత సగటు లేదా దానికి ఇంకా పేర్లు సరాసరి అన్నదే సగటు అన్నదే అంక మధ్యమము అరిథమెటిక్ మీన్ ఏఎం అన్నా కూడా అదే అయితే నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా జీతాలు ఉన్నాయి అనుకోండి ఒక కొంతమంది ఉద్యోగులకి ప్రభుత్వం ఇచ్చే జీతాలు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మొదటి ఉద్యోగి జీతం 1000లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో ఉద్యోగి వంద మొదటి ఉద్యోగికి ఒక 10,000 జీతం వచ్చింది అనుకోండి 10,000 రెండవ ఉద్యోగికి ఒక 15,000 జీతం ఇలా రాసుకుంటూ పోతే మూడో ఉద్యోగి ఎంత నాలుగో ఉద్యోగికి అట్లా 10 మంది ఉద్యోగులు జీతాలు తీసుకున్నారు చివరి ఆయన 95,000 ఉంది అనుకోండి ఇలా ఉంటే ఇక్కడ మనకి సరాసరి సగటు అనేది ఉపయోగపడుతుందా చూడండి ఆలోచించండి ఉపయోగపడదు ఇక్కడ మనకి
పడదు ఎందుకంటే ఇక్కడ మనం స్టార్టింగ్ జీతం 10000 ఏ కాదు 5000 ఉన్నోడు కూడా ఉంటాడు 5000 ఉన్నోడు ఉంటారు ఇక్కడ ఎండ్ లాస్ట్ జీతం 95000 ఉండొచ్చు లేకపోతే లక్ష ఉన్నోడు కూడా ఉంటారు లక్ష జీతం ఉన్నోడు కూడా ఉంటారు అలాంటప్పుడు 5000 జీతం వచ్చేయన్నాడు ఇన లక్ష వచ్చేయన్నాడు అప్పుడు అందర్ని సరాసరి అంటే సగటు చేసి అందరి జీతాలు కూడి ఆ జీతం ప్రకారం ఇస్తే సరిపోతుందా ఈయన ఒప్పుకున్నా ఈయన మాత్రం ఒప్పుకోడు ఎందుకంటే లక్ష వచ్చేయడానికి తగ్గింది ఈయనకి వెరీ నేను హ్యాపీగా ఒప్పుకుంటాను కాబట్టి ఇక్కడ సరాసరి అనేది మనకి పనికి రాదు అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ వీటిని ఒక క్రమంలో రాయాలి జీతాలని 5000 స్టార్టింగ్ 10 కదా సరే 10000 15000 ఎలా చేయాలి మనం తర్వాత వస్తుంది 10000 15000 ఇలా లాస్ట్ కి ఎంత 95000 ఇలా ఒక ఆరోహణ లేక అవరోహణ క్రమంలో రాసి మధ్యలో ఒక విలువ ఉంటది ఇలా రాసినప్పుడు ఇప్పుడు 10 మంది ఒక 11 మంది ఉన్నారు అనుకోండి అటు సగం ఇటు సగం పోతే మనకి మధ్యలో మనం చిన్న క్లాసులో కూడా నేర్చుకున్నాం 11 అంటే మధ్యలో ఎన్నో అవుతుంది అటు 5 ఇటు 5 తీసేస్తాము 10 పోతే మధ్యలో ఒకటి ఉంటది 11 అన్నమాట అలా మనం ఇలా దీని ప్రాతిని మధ్యమ విలువనే ఈ రాశులలో మధ్యమ విలువనే ప్రాతినిధ్యం వహించే విలువగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించే జీతంగా తీసుకొని తీసుకొని మనం ఇక్కడ శాలరీలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఉపయోగపడే కేంద్రీయ స్థాన విలువ ఏంటి అంటే మధ్యగతము ఇక్కడ ఉపయోగపడే కేంద్రీయ స్థాన విలువ ఏంటి మధ్యగతము మధ్యగతం అంటే ఏమండదు ఒక ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసి అడ్సగా ఇడ్సగా తీసేస్తాము మధ్యలో ఒక విలువ వస్తేనేమో అదే మధ్యగతం అవుతుంది లేదా మధ్యలో రెండు విలువలు మిగులుతాయి ఇప్పుడు 10 తీసుకున్నాం కదా అటు 5 ఇటు 5 పంపిస్తే మధ్యలో ఉంటాయా ఉండవు అప్పుడు అటు 4 ఇటు 4 పంపించాం 8 అయిపోతాయి మధ్యలో ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి ఆ రెండింటి యొక్క సరాసరి చేస్తే నీకు మధ్యగతం వచ్చింది అయితే ఎలా చేయాలో మనం లెక్కలో వెళ్తాం మామూలుగా ఇప్పుడు ఏ సందర్భంలో ఏ కేంద్రీయ స్థాన కొలత ఉపయోగపడుతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఓకేనా ఈ రెండు వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి నేను మొన్న చెప్పాను ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసేవాళ్ళు ప్రొడక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మామూలుగా నడిచేవి కార్లు ఉన్నాయి అనుకోండి కార్లు ఒక 15% వాడుతున్నారు ప్రయాణ సాధనాలు కార్లు ఒక 15% అదేవిధంగా స్కూటర్ స్కూటర్ ఒక 20% ఇలా రైలు ట్రైన్ ఒక 12% ఎంతో కొంత ఇలా వాడతారు ఎక్కువ వాడేది ఏంటి బస్సు బస్ ఎంత వాడుతున్నారు ఒక 58% ఇలా ఇంకేమన్నా వాహనాలు ఉన్నా కూడా అవి కూడా రాసుకోవచ్చు సైకిల్ ఇంకేదైనా అయితే ఏది ఎక్కువ వాడుతున్నారు ఇక్కడ బస్సు ఇలా ఎక్కువగా ఏ రాశి అయితే పునరావర్తం ఉంది ఎక్కువ పౌనఃపున్యం ఉన్నదన్నమాట మనకు వస్తుంది ఇలా ఏది ఎక్కువ వాడుతున్నారో ఆ ప్రొడక్ట్నే తయారు చేస్తారు అవే ఎక్కువ మనకు బస్సులు అవసరమైన ఎక్కువ ఎక్కువ బస్సులు నడుపుతారు అలా అన్నమాట ఇక్కడ మనం ఇంకా నిన్న కూడా చెప్పుకున్నాం సన్ఫ్లవర్ ఆయిల్ గ్రౌండ్ నట్ ఆయిల్ పామ్ ఆయిల్ వీటిలో కూడా ఏ ఆయిల్ ఎప్పుడు వాడతారంటే సన్ఫ్లవర్ అనేది అక్కడ కూడా మనకి ఒక కేంద్రీయ స్థాన కొలత ఉపయోగపడుతుంది ఏంటా కేంద్రీయ స్థాన కొలత అంటే తెలుసు మీకు ఏంటమ్మా బాహుళకము బాహుళకము 7th లో ఉన్నాయి 8th లో ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ ఉపయోగపడే కేంద్రీయ స్థాన కొలత ఏంటి బాహుళకం ఎక్కువ పౌనఃపున్యం అన్న కొలత అనమాట మనం తీసుకున్న వాటిలలో ఎక్కువ పౌనఃపున్యం ఏదైతే ఉంటుందో అదే బాహుళకం అవుతుంది అయితే ఈ మూడు కేంద్రీయ స్థాన కొలతలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ మూడు కేంద్రీయ స్థాన కొలతలు ఫస్ట్ వచ్చేసి చెప్పండి ఎన్ని ఉన్నాయి కేంద్రీయ స్థాన కొలతలు మూడు ఉన్నాయి మొదటి వచ్చేసి అంకగణిత సగటు లేక సరాసరి లేక సగటు లేక అంక మధ్యమము రెండోది మధ్యగతము మూడోది బాహుళకము ఈ మూడు చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా మనం 9th క్లాసులో ఏమేమి నేర్చుకుంటామంటే ఈ మూడు నేర్చుకుంటాం కాకపోతే మనకు తెలుసు ఎన్ని దత్తాంశాలకి ఇవి నేర్చుకోవాలి మనకి ఎన్ని దత్తాంశాలు ఉన్నాయి మూడు ఉన్నాయి ముడి దత్తాంశము అవర్గీకృత దత్తాంశం ఉంటుంది వర్గీకృత దత్తాంశం ఉంటుంది ఈ మూడింటికి కూడా ఈ కేంద్రీయ స్థాన కొలతలు కనుక్కోవడం జరుగుతుంది అయితే 9th క్లాస్లోనేమో ముడి దత్తాంశానికి కనుక్కుంటాం ముడి దత్తాంశానికి ఈ మూడు కనుక్కుంటాం అవర్గీకృత దత్తాంశానికి కూడా ఈ మూడు కనుక్కుంటాం వర్గీకృత దత్తాంశానికి మాత్రం నెక్స్ట్ 10వ తరగతిలో ఉంటుంది అనమాట మెయిన్ ఇప్పుడు ఈ మూడు కలుపుకోవాలి మూడు దత్తాంశానికి అవర్గీకృత దత్తాంశానికి ఈ 9వ తరగతిలో నేర్చుకుంటాము నెక్స్ట్ వర్గీకృత దత్తాంశానికి మాత్రం ఈ మూడు కలుపుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్లో 4 మార్క్స్కి అక్కడ కలుపుకుంటాం
మూడు కేంద్రీయ స్థాన కొలతలలో మనకు ఉన్నటువంటి మూడు కేంద్రీయ స్థాన కొలతలలో ఫస్ట్ ని మనం అంకగణిత సగటు కనుగొనుట ఏంటది అంకగణిత సగటు కనుగొనుట ఈ అంకగణిత సగటుని ఫస్ట్ ఏ దత్తాంశాన్ని కనుగొందాం మూడు దత్తాంశానికి అంకగణిత సగటు కనుగొనుట ఎలా కనుక్కుంటాం మూడు దత్తాంశానికి చేసిన తర్వాత ఆ వర్గీకృత దత్తాంశాలకు వెళ్దాం ఓకేనా తర్వాత వర్గీకృత అన్నీ వస్తాయి వర్షమట వస్తాయి అయితే మూడు దత్తాంశం అంటే తెలుసు మీకు ఏంటది రాశులను అంటే ఇచ్చిన వాటిలో దత్తాంశంలోని రాశులు అంటే మార్కులే కావచ్చు ఏదైనా కావచ్చు దత్తాంశంలోని రాశులను విడివిడిగా ప్రదర్శిస్తే వాటి దానిని ముడి దత్తాంశం అంటారు ఇలా 10 మార్కులు 15 మార్కులు 20 మార్కులు 30 మార్కులు ఇలా లెక్కలో ఇచ్చారు చూసారా ఇందాక అలా రాశులన్నిటిని ఇట్లా లెక్కలో ఇందాక ఇచ్చినట్టు అంత ముందు లెక్క చేసుకున్నాం మనం 75 మంది మార్కులు అలా విడివిడిగా ఇస్తే వాటిని ఏమంటాము ముడి దత్తాంశం అంటాము అయితే ఈ ముడి దత్తాంశములో ఏం కనుక్కున్నామను అంకగణిత సగటు కనుక్కుంటున్నాం అంకగణిత సగటుని షార్ట్ హెడ్ గా సగటు కూడా అనొచ్చు కదా సగటుని మనం ఇక్కడ ఇక్కడ మనకి రాశులు ఉంటాయి కదా ఆ రాశుల మొత్తాన్ని మొత్తం అంటే ఏం చేయాలి కూడాలి మీ మార్కులని అనుకోండి ఆ మార్కుల మొత్తాన్ని కూడండి రాశుల మొత్తము బై అంటే రాశుల్ని కూడి బై రాశుల సంఖ్య రాశుల సంఖ్యచే భాగించండి సగటు ఈజ్ ఈక్వల్ సూత్రం ఏంటి రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అంటే రాశుల మొత్తము అంటే రాశుల్ని కూడండి బై దేనిచే భాగించాలి రాశుల సంఖ్య అంటే ఎంత మంది మార్కులు ఉంటే అన్ని లేకపోతే ఆరు సబ్జెక్టుల మార్కులు ఉంటే ఆరు చేద్దాం ఇప్పుడు లెక్కలు ఇది సగటుకు సూత్రం ఇది రాశుల మొత్తము బై రాశుల సంఖ్య దత్తాంశంలోని రాశుల మొత్తమును రాశుల సంఖ్యచే భాగించబడగా ఏర్పడిన ఫలితాన్ని ఏమంటాము అంకగణిత సగటు అంటాము దీనికే ఇంకొక విధంగా కూడా రాసాం సూత్రాన్ని ఓఆర్ఆర్ సగటుని మనం ఎలా చూపిస్తామంటే x బార్ తో చూపిస్తాం సగటుని ఎలా చూపిస్తామంటే గుర్తేంటి x పైన అడ్డు గీత గీసి బార్ x బార్ తో చూపిస్తాం అయితే మనం రాశులు అంటే మీన్స్ మార్కులే కావచ్చు ఫస్ట్ మొదటి మార్కులు x1 అనుకున్నాం రెండవ మార్కులు x2 మూడవ మార్కులు x3 ఇలా అండ్ సో ఆన్ xn ఇలా మార్కులు తీసుకుందాం మొదటి మార్కులు x1 రెండవ x2 ఇలా x3 ఇలా తీసుకుంటే ఈ మార్కుల మొత్తాన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం కూడాలి రాశుల మొత్తము అన్నప్పుడు మొత్తాన్ని సూచించే గ్రీకు అక్షరం మీ అందరికీ తెలుసు చిన్న క్లాసులో కూడా వచ్చింది సిగ్మా ఏంటిది ఈనే ఇలా రాసి దీని ఏమని చదవాలి సిగ్మా ఇలా కాబట్టి మనకి సిగ్మా ఈ రాశులు ఏంటి 1 2 3 4 వస్తాయి కదా కాబట్టి x i తో చూపించాలి i మీన్స్ 1 తీసుకోవాలి x 1 నేచురల్ నంబర్ ఇక నేచురల్ నంబర్ కాదు 1 నుంచి తీసుకుంటా x 1 నెక్స్ట్ x 2 x 3 x 1 మీన్స్ ఒకటవ విలువ x2 మీన్స్ రెండవ విలువ ఇలా వీటన్నింటిని ఏం చేయాలి ఒకటి రెండు మూడు ఈ రాశులన్నింటిని ఏం చేయాలి కూడాలి అంటే మొత్తం చేయాలి అంటే సిగ్మా సిగ్మా xi బై రాశుల సంఖ్య ఏంటి n తో చూపిద్దాం ఎన్ని రాశులు ఉంటాయి ఎన్ని అంకెలు ఉంటాయి n సిగ్మా xi బై n ఇది ఒక సూత్రం చూడండి పిల్లలు ఈ రెండు సూత్రాలు గుర్తుపెట్టుకోండి మూడు దత్తాంశానికి ఈ సూత్రం ఏ దత్తాంశానికి ఇది ఇంపార్టెంట్ అండి మూడు దత్తాంశానికి అంకగణిత సగటుకి సూత్రం ఏంటంటే సగటు ఈజ్ ఈక్వల్ రాశుల మొత్తము బై రాశుల సంఖ్య లేకపోతే సగటు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ ఇలా తీసుకుంటాం సిగ్మా అనేది మొత్తాన్ని టోటల్ చేయడానికి సూచించే గ్రీకు అక్షరము ఓకేనా ఈ సూత్రాలు ఉపయోగించి మనం ఇప్పుడు లెక్క చేద్దాం అయితే ఒక లెక్క చేద్దాం వీటికి సంబంధించి ముడి దత్తాంశానికి అంకగణిత సగటుకి అంకగణిత సంబంధించి ఒక లెక్క చేద్దాం ఉదాహరణ ఒకటో లెక్క పేజ్ నెంబర్ 203 అమ్మా అయితే ఒక వారము వారం అంటే తెలుసు ఎన్ని రోజులు ఏడు రోజులు ఒక వారము ఒక పట్టణపు వర్షపాతము 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు 0.5 సెంటీమీటర్లుగా అని రికార్డు నమోదు చేయబడినది అని రికార్డు చేయబడినది అయినా దినసరి సరాసరి వర్షపాతం ఎంత దినసరి మీన్స్ రోజు దినసరి ఈ వారంలో దినసరి సరాసరి వర్షపాతం ఎంత అన్నాడు ఇక్కడ మీకు సరాసరి అనే మాట ఇచ్చాడు ఏ మాట ఇచ్చాడు ఇక్కడ సరాసరి సరాసరి అనగానే మీకు ఎమ్మటే ఏం గుర్తు రావాలి
అంక వెంట సగటు అదే సరాసరి అదే సగటు అదే అంక మధ్యము అని గుర్తు రావాలి ఓకేనా అయితే సరాసరి కనుక్కోవాలి అంటే మనకి సూత్రం సగటు అంటాము లేకపోతే సరాసరి అంటాము ఏదైనా ఒకటే సగటు ఈజ్ ఈక్వల్ సూత్రం ఏంటి రాశుల మొత్తము బై రాశుల మొత్తము బై రాశుల సంఖ్య రాశుల మొత్తము బై రాశుల సంఖ్య ఇది సూత్రం లేదా ఇంకో సూత్రం కొడితే రాసేయండి ఇంకో సూత్రం కొడు మీకు తెలుసు x బార్ ఈజ్ ఈక్వల్ సగటు x బార్ ఈజ్ ఈక్వల్ సూత్రం ఏంటి చెప్పాలి సిగ్మా xi బై n ఇది ఒక సూత్రం ఏ సూత్రమేనా ఒకటి ఆ ఇప్పుడు చూడండి సగటు x బార్ ఈజ్ ఈక్వల్ రాశుల మొత్తము అంటే ఇవన్నీ ఏం చేయాలి కూడాలి ఎన్ని రోజులు ఉన్నాయి ఒక వారము మీన్స్ ఎన్ని రోజులు 7 రోజులు ఇక్కడ చూడండి రాశుల సంఖ్య ఎంతమ్మా మనకి 7 ఇది గుర్తు పెట్టుకోండి రాశుల సంఖ్య 7 చూడండి రాశుల మొత్తము అంటే ఈ రాశులని ఏం చేయాలి కూడాలి ఫస్ట్ ఎంత 4 సెంటీమీటర్లు 4 ప్లస్ నెక్స్ట్ 5 ప్లస్ నెక్స్ట్ వచ్చేసి 12 ప్లస్ నెక్స్ట్ 3 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ నెక్స్ట్ 0.5 ఒక్కొక్కసారి మనం తప్పేస్తాము కొన్ని లెక్కలకు ఏం చేస్తారంటే ఇలా ఇచ్చి చివరి దాని ముందు మరియు వాడతారు ఒక 10 మంది మార్కులు అన్నప్పుడు 9 మంది వచ్చేమటి 5 10 ఇలా చెప్పుకుంటూ చివరి మార్కుల ముందు మరియు అంటారు మరియు 20 మార్కులు అంటారు చివరి సంఖ్య చెప్పే ముందు మరియు వాడటం వల్ల ఏమవుతుందని ఎంత ముందే రాస్తాం మనం మర్చిపోయి ఇక్కడ రాయం ఈ లెక్కలో ఇవ్వలేదు కానీ మరియు అని చాలా లెక్కల్లో ఇస్తారు లాస్ట్ నెంబర్ ముందు మరియు ఇచ్చేసరికి ఈ 9 రాసే లెక్క అయిపోయినా నా ఫుల్ మార్క్స్ వస్తాయి అనుకుంటారు కానీ అన్ని రాయాలి జాగ్రత్త ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 ఉన్నాయి ఇక్కడ కూడా వచ్చింది ఎలా చూడండి 1 2 3 4 5 6 7 గురువు వచ్చింది బై రాశుల సంఖ్య ఎంత 7 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ కూడండి 4 5 కొడితే 9 9 12 కొడితే 21 21 3 కొడితే 24 24 6 కొడితే 30 38 కొడితే 38 దీన్ని బట్టి బట్టి మనం పాయింట్లో వేసి ఇట్లా కష్టపడకూడాల్సిన అవసరం లేదు 38కి 0.5 మీన్స్ అర అర కలిపితే 38.5 38.5 అంటే ఎంత వచ్చింది 38.5 బై 7 అంటే మనం ఇక్కడ 38.5 ఎంతతో భాగించాలి 7 తో భాగించాలి ఇక్కడ చేస్తున్నాను నేను 38.5 దేంతో భాగించాలి 7 తో 3 లో పోదు కాబట్టి 38 గా తీసుకోవాలి 7 4 28 7 5 35 తీసివేస్తే ఎంత 3 పాయింట్ ఎంత తీసుకోవాలి అది ఎక్కడ పెట్టాలి పాయింట్ ఇక్కడ పెట్టేది మనం భాగఫలంలో పెట్టాలి వెరీ గుడ్ ఎంత తీసుకోవాలి 5 7 5 35 ఎంత వచ్చింది శేషం 0 ఇక్కడ ఎంత వచ్చింది భాగఫలంలో ఎంత వచ్చింది 5.5 సరాసరి ఏంటి ఇక్కడ కొలత కూడా రాయాలి ఏంటి ఇక్కడ ఎన్ని సెంటీమీటర్లు కాబట్టి సెంటీమీటర్లు ఏంటిది సరాసరి వర్షపాతము సరాసరి వర్షపాతం ఒక రోజు తక్కువ ఒక రోజు ఎక్కువ ఒక రోజు 4 ఒక రోజు 12 అలా ఉంది అన్నమాట ఒక రోజు తక్కువ ఒక రోజు చాలా ఎక్కువ ఉంది అలా మొత్తానికి సరాసరి కనుక్కుంటే సరాసరి దినసరి సరాసరి వర్షపాతం ఎంత వచ్చింది 5.5 సెంటీమీటర్లు అర్థమైందిగా పిల్లలు ఇలా మనకి ఇది 10th క్లాస్లో కూడా బిట్స్కి కానీ లేదు 1 మార్కులో కానీ ఇలా ఇస్తా ఉంటాయన్నమాట రాశుల మొత్తము బై రాశుల సంఖ్య చేయాలి అంటే మీకు ఇచ్చిన రాశిని కూడాలి బై ఎన్ని రాశులు ఇచ్చారో అందుతో భాగించాలి ఓకే సరాసరిలో అంటే సగటులో ఇంకో మోడల్ ఎలా ఇస్తారంటే ఇంతకు ముందు రాశులన్నీ ఆయనే ఇచ్చారు సరాసరి లేకపోతే సగటు మనల్ని కనుక్కోమన్నారు ఇక్కడ ఏం చేశారంటే చూడండి ఉదాహరణ 5 పేజీ నెంబర్ వచ్చేసి పేజీ నెంబర్ 204 ఉదాహరణ 5లో పేజీ నెంబర్ ఎంత 204 అయితే ఇక్కడ ఏం చేశారంటే 10 12 18 13 పి మరియు 17 అంటే రాశులు ఆయనే ఇచ్చారు వాటిలో ఒక రాశిని మిస్ చేశాడు పి అని ఇచ్చాడు అదేవిధంగా లా సరాసరి ఇచ్చింది సరాసరి మాత్రం ఆయనే ఇచ్చాడు మనం కనుక్కోవాలా లేదు సరాసరి ఆయనే ఇచ్చి ఒక రాశిని మిస్ చేసి ఆ రాశి
తెలుసుకోమంటున్నారు. ఓకేనా? ఇందాకేమో రాశులన్నీ ఇచ్చి సరాసరి మనం కనుక్కున్నాం. ఇంకో మోడల్లో ఏం చేస్తున్నాడు? రాశుల్లో ఒకటి మిస్ చేసి సరాసరి ఇచ్చాడు. ఆ మిస్ అయిన రాశి ఏంటో మనం కనుక్కోవాలి. ఆ పీరియడ్ అన్నమాట, ఈ పీరియడ్ని కనుక్కోవాలి. మీకు తెలుసు ఏంటి సూత్రం? మరోసారి చెప్పండి. సగటు ఇజ్ ఈక్వల్ సూత్రం ఎలా రాస్తాము? రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. ఎప్పుడైనా మీరు ఫార్ములాస్ని మెయిన్ పాయింట్ ఇలా ఉన్నప్పుడు బాక్స్ కొట్టండి. రెడ్ బ్లూ కలర్తో రాతే రెడ్డింగ్తో బాక్స్ కొట్టండి. రెడ్డింగ్ అనే కాదు, మన ఎగ్జామ్లో ఏ కలర్లు వాడడానికి వీలుంటుందో ఆ కలర్లతో ఇలా కొట్టాలి. దిద్దేవాడికి వెంటనే మనకి చూడగానే ఆహా ఇది ఫార్ములానే అర్థమైపోతుంది. అదేవిధంగా లాస్ట్కి వచ్చిన ఆన్సర్కి కూడా డబ్బా కొట్టుకోవాలి. ఓకేనా? ఆర్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ సూత్రం ఏంటి? సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. రెండు సూత్రాలు రాసించాలి, కంపల్సరీ రాస్తే మంచిది. ఎక్కువ మార్క్స్ మంచిగా వేయడానికి ఛాన్స్ ఉంటుంది, మార్కులు ఎక్కువ వేయడానికి. ఎక్కువ అంటే ఎట్లా పడితే అట్లా రాసింది కదా, ఇలా రాస్తే ఆహా ఈ పిల్లగాడు బాగా చదివే పిల్లగాడు ఓకే అన్న ఫీలింగ్ వచ్చింది. సరే చూడండి, ఇప్పుడు చూడండి రాశుల మొత్తం పేరు రాశుల సంఖ్య చేద్దాం. రాశుల మొత్తం అంటే ఏం జరిగి వీటిని కూడాలి. పది ప్లస్ పన్నెండు ప్లస్ పద్దెనిమిది ప్లస్ పదమూడు ప్లస్ పి అయిపోయింది. చూడండి ఇక్కడ వరకు ఆపేస్తాం, అబ్బా అయిపోయింది అనుకుంటాం మనం. ఎగ్జామ్లో కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది కదా, ఎవరికైనా చెప్పకపోయినా అందరికీ ఉంటుంది. ఇక్కడ వరకు వేసాం, ఇందాక చెప్పింది అది మరియు అన్నాడు. మరియు ఇంకోటి నెలతుంది ఇక్కడ పదిహేడు, మర్చిపోవద్దు. ఓకేనా? ఈ మరియు ఉంది కానీ ఎంతవరకే రాశులు అనుకోబాకండి. మరియు తర్వాత ఇంకో రాశి ఎంతది? పదిహేడు బై రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. ఎన్ని రాశులు లెక్కేద్దాం? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. రాశుల సంఖ్య ఎంత? ఆరు. ఇక్కడ పక్కన రాసుకోండి మీరు రాశుల సంఖ్య. రోజులు ఒక పక్కన రాసుకోవాలి. ఆరు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య మూడు మూడు ఆరు. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? సరాసరి కూడా ఇచ్చాడు ఆయన. ఎంత ఇచ్చాడు సరాసరి? పదహారు. ఈ రెండు గుర్తు పెట్టుకోండి. ఓకేనా? రాశుల సంఖ్య ఆరు వచ్చింది, సరాసరి ఏమో పదహారు ఇచ్చారు. ఇజ్ ఈక్వల్ ఇది సరాసరి ఎంతకు సమానం? పదహారుకి సమానం. రాశుల మొత్తంపై రాశుల సంఖ్య వేసాము, ఇది సరాసరి. ఈ సరాసరి ఎంతకు సమానం? పదహారుకి సమానం. ఇప్పుడు చూడండి పదికి పన్నెండు కూడండి ఎంత? ఇరవై రెండు. ఇరవై రెండుకి పద్దెనిమిది కొడితే ముప్పై, నలభై. నలభైకి పదమూడు కొడితే యాభై మూడు. యాభై మూడుకి పదిహేడు కొడితే యాభై మూడు అరవై డెబ్బై. ఎంత వచ్చింది? డెబ్బై వచ్చింది. డెబ్బై ఇక్కడ తర్వాత అందరు చేసే తప్పు ఏంటంటే మా పిల్లలతో సహా చేసే తప్పు ఏంటంటే డెబ్బై పి అనేస్తారు, అంత బాగానే చేస్తారు. ఈ రెండింటినీ కూడి డెబ్బైకి పి కొడితే డెబ్బై పిగా టీచర్ అంటున్నారు. కాదు, డెబ్బైకి పి కొడితే డెబ్బై ప్లస్ పి. ఈ డెబ్బైకి మనం పిని కూడము, అందుకోసం డెబ్బై ఇంటూ పి అన్నప్పుడు డెబ్బై పి వచ్చింది. జాగ్రత్త, ఇక్కడ తప్పు చేయండి. ఇక్కడ డెబ్బై ప్లస్ పి బై ఎంత? ఆరు ఇజ్ ఈక్వల్ పదహారు. ఇక్కడ కరెక్ట్ వేసాము చూడండి, మనకి రాసిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. లెక్కలో ఒకసారి చూడండి, లెక్క పదిహేను రా ఇచ్చింది సరాసరి, పదహారు కాదు. నేను తప్పేశాను లెక్కలో, పదహారు కాదు పదిహేను. లెక్కలోనే మనం రాంగ్ తీసుకున్నాం. పదిహేను ఇక్కడ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ పదిహేను సరాసరి, పదహారు కాదు ఇచ్చింది పదిహేను. సరే పదహారు ఇస్తే పదహారు ప్రాసెస్ అది పదిహేను. పదహారు ఇస్తే పదహారు తొంభై ఆరు, ఎట్లయినా ఓకే. డెబ్బై ప్లస్ పి ఇజ్ ఈక్వల్ పదిహేను బైలో ఉన్నది బై అటుపోతే ఏమవుతుంది? ఇజ్ ఈక్వల్ అవతలకి మారితే ఏమవుతుంది? ఇంటూగా మారుతుంది. ఇంటూ ఆరు డెబ్బై ప్లస్ పి ఇజ్ ఈక్వల్ పదిహేను ఆరు తొంభై. పి ఇజ్ ఈక్వల్ తొంభై ప్లస్ డెబ్బై అడిపోతే మైనస్ డెబ్బై. పి ఇజ్ ఈక్వల్ తొంభైలో డెబ్బై తీసేయండి ఇరవై. పి విలువ ఎంత వచ్చింది? ఇరవై. అంటే ఇక్కడ మిస్ అయిన రాసేయండి ఇరవై. ఇలా అందరు చేస్తారు. చేసి అబ్బాయి ఎక్కడ ఎందు ఒకవేళ తప్పు చేసే అనుకోండి, మనం చెక్ చేసుకోవాలి. రైట్లో తప్పు చెక్ చేసుకుంటేనే మనకి ఈజీ. ఎలా చెక్ చేసుకుంటాం చూడండి, ఈ పి దగ్గర ఇరవై తీసుకుంటే వీటి యొక్క సరాసరి చేసి ఎంత రావాలి మనకి? పదిహేను రావాలి. అలా ప్రతి లెక్కని కూడా చెక్ చేసుకుంటే మీకు చాలా మంచిది. చూడండి పదికి పన్నెండు కూడండి, ఇరవై రెండు. ఇరవై రెండు ఇక్కడ ఎంత? పద్దెనిమిది కొడితే నలభై, పదమూడు కొడితే నలభై, పదమూడు కొడితే యాభై మూడు.
యాభై మూడుకి ఇరవై కూడండి డెబ్బై మూడు, డెబ్బై మూడుకి పదిహేడు కూడండి ఎనభై తొంభై, తొంభై బై రాసిన సంఖ్య ఎంత ఆరు చెప్పండి, అరపట్ల ఆరు, అరపట్ల ఆరు ఎంత మిగులుతుంది ఏడు ఎనిమిది తొమ్మిది, మూడు మిగులుతుంది ముప్పై, ఆరు ఐదురా ముప్పై, పదిహేను తొంభై అంటే వచ్చిందా లేదా చూడండి. ఇక్కడ పీ దగ్గర ఇరవై తీసుకొని మనం ఈ రాశులకి సరాసరి చేస్తే పదిహేను వచ్చిందా లేదా అలా చెక్ చేసుకోవాలి. ఓకేనా పిల్లలు, పిల్లలు ఈరోజు మనం నేర్చుకున్న దాని మీద కొన్ని హోంవర్క్ ఇస్తాను, ఆ హోంవర్క్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఈ రోజు సంబంధించిన దాంట్లో మనకి టెక్స్ట్ బుక్లో ఏమీ లెక్క లేవు, కానీ మనకి ఇక్కడ చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడున్న సీసీ మోడల్లో టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్కలే ఇవ్వరు, టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్క అసలు ఇవ్వకూడదు కూడా, మోడల్ టెక్స్ట్ బుక్ అంతే, మొత్తం బయట లెక్కలే ఇవ్వాలి. కాబట్టి మనం బయట లెక్కలు కూడా కొంచెం చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఎంతసేపటికి టెక్స్ట్ బుక్ మొత్తం చేసినంత మాత్రాన సరిపోదు, ఒక మనకు పునాది లాగా టెక్స్ట్ బుక్ పనికి వస్తుంది, మిగతా అన్నీ మనం వేరే లెక్కలు ఆ మోడల్ని చేస్తేనే అప్పుడు మనకి సరిపోతుంది. అందుకసం కొన్ని లెక్కలు ఇస్తున్నాను హోంవర్క్కి, ఏం లేదు ముడి రక్తాంశానికి సరాసరి కనుక్కోవడం మీదే ఇస్తున్నాను. ఓకేనా రాసుకోండి ఇవి. ఒకటోది మీ గత సంవత్సరం మార్కులు, ఇప్పుడు ఎఫ్ఏ ఉన్నా ఎఫ్ఏ టూనో ఏదైనా నీకు ఏ మార్కులు అయితే గుర్తున్నాయో గత సంవత్సరంలో ఎప్పుడు మార్కులైనా కూడా ఆ మార్కులకి సరాసరి కనుక్కోండి. మీ గత సంవత్సర మార్కులకి సరాసరి కనుగొనండి, సరాసరి కనుగొనండి, ఏ మార్కులను తీసుకోండి మీ ఇష్టం ఆ మార్కులు తీసుకొని వాటికి సరాసరి కనుక్కోండి. ఓకేనా అది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మొదటి పది ప్రధాన సంఖ్యల సరాసరి కనుగొనండి. జాగ్రత్తగా వినండి, మొదటి పది ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి. ప్రధాన సంఖ్యలు అంటే మీకు తెలుసు గుర్తున్నాము పిల్లలు, ప్రధాన సంఖ్యలు అంటే ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకం కావాలి. ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకం అయితే ఆ సంఖ్యలని ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మీరు తీసుకున్న సంఖ్య ఒకటో ఏకంలో పోవాలి అదే ఏకంలో పోవాలి. ఇప్పుడు ఏడు తీసుకున్నాం, ఒక ఏడు ఏడు, ఏడు ఒకట్ల ఏడు, అలా పోతే ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. మొదటి పది ప్రధాన సంఖ్యలు తీసుకోండి. ఓకేనా మొదటి పది, ఒక పది ప్రధాన మొదటి పది వరుస పెట్టే తీసుకోవాలి, ఎట్లా పెట్టే మధ్యలో కాదు, మొదటి పది ప్రధాన సంఖ్యలు తీసుకొని వాటికి సరాసరి కనుక్కోండి. అంటే అది ముడి దత్తాంశమే కదా, సేమ్ రాశుల మొత్తం వేరు రాశుల సంఖ్య సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అదే ఫార్ములా. ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మొదటి పది సంయుక్త సంఖ్యల సరాసరి కనుగొనండి, సరాసరి కనుగొనండి. మొదటి పది సంయుక్త సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి మరి, ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలే సంయుక్త సంఖ్యలు. అంటే ప్రధాన సంఖ్యలకి ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకం ఉంటుంది కదా, సంయుక్త సంఖ్యలకేమో ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కాకుండా ఇంకా ఇతర కారణాంకాలు కూడా ఉంటాయి, అలా ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటారు. అయితే మీరు మర్చిపోయి ప్రధాన సంఖ్యలు కానివన్నీ సంయుక్త సంఖ్యలు అన్నానని చెప్పేసి ఒకటి తీసుకోలేదు సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యలో కూడా ఒకటి రాదు సంయుక్త సంఖ్యలో కూడా ఒకటి రాదు. ఒకటి ఎందుకంటే ఒకటికి ఒకే కారణాంకం ఉంది, ఒకటికి ఒకటే కారణాంకం, ఒక్కొక్కటి ఒకటి. ప్రధాన సంఖ్య అంటే ఎన్ని కారణాంకాలు వస్తున్నాయి, ఒకటి మరియు అదే సంఖ్య అంటే ఎన్ని కారణాంకాలు, రెండు కారణాంకాలు, ఇక్కడ రెండు కంటే ఎక్కువ కారణాంకాలు. ఒకటిని మాత్రం దీంట్లో తీసుకోవద్దు దీంట్లో తీసుకోవద్దు. ఓకేనా ఒకటి ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు. అదేవిధంగా నెక్స్ట్ లాస్ట్కి ఏం చేస్తానంటే కొన్ని దశాంశ సంఖ్యలు తీసుకోండి, పాయింట్ ఉన్న సంఖ్యలు ఒక ఐదో పదో తీసుకొని వాటికి కూడా సగటు కనుక్కోండి, సరాసరి కనుక్కోండి. ఎందుకంటే పాయింట్స్ ఇచ్చినప్పుడు కోటలు తప్పుకోకుండా ఎలా చేయాలో చేయండి. ఓకేనా పిల్లలు ఈరోజు క్లాసు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పిన మూడు నియమాలు గుర్తున్నాయి కదా, అవే మూడు నియమాల్ని పాటిస్తూ వెంటనే క్లాస్ అయిపోగానే గుర్తున్నాయి కదా మూడు నియమాలు. నేనైతే క్లాస్ రూమ్ లాగా భావించి మీతో చెప్తున్నా, మీరందరూ వింటున్నారు నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకేనా అలా మీరు కూడా క్లాస్ రూమ్ లాగానే భావించి వెంటనే క్లాస్ అయిపోగానే హోంవర్క్ చేయండి, మీ క్లాస్ టీచర్కి సబ్జెక్ట్ టీచర్కి ఫోన్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఓకేనా పిల్లలు, బాయ్ ఎవరీవన్.